ఫ్యామిలీ బ్యాక్గ్రౌండ్ అంతా మమ్మీ ఉన్నారు కదా అడి తెలుసుకుందాం పిలుద్దాం మమ్మీని ఒకసారి పిలుద్దామా ఆ పిలండి హాయ్ అండి హాయ్ అండి ఎలా ఉన్నారు బాగున్నారు ఓకే మన తేజ ఇప్పుడు ఈ రేంజ్ లో ఉన్నాడు బాగా సక్సెస్ అయ్యాడు చాలా మంది సబ్స్క్రైబర్స్ ఉన్నారు దానికి అందరూ చాలా హ్యాపీ ఫీల్ అవుతున్నారు తేజ గురించి మీరు తేజ గురించి ఏం చెప్తారు మీరు ఇప్పుడు ఈ స్టైల్ ఉన్నాడు కదా నేను చాలా హ్యాపీగా ఫీల్ అవుతున్నాను కానీ చాలా మిడిల్ క్లాస్ తేజ అంటే మన మిడిల్ క్లాస్ లాగా ఉన్నాము కాబట్టి అతను బాయిగా బాగా కష్టపడి చాలా కష్టపడ్డారు దేనికైనా భయపడలేదు నేను చేస్తాం అనేసి రెడీగా పెట్టుకున్నారు బాగా చేసుకున్నా ఇప్పుడు ఈ లెవెల్కి వచ్చారు ఇంకా ఎదగాలనేసి మేము కోరుకుంటాం మీకు ఎట్లా అనిపిస్తుంది మీకు మన తేజ గురించి ఎవరన్నా మీ చుట్టాల వాళ్ళు అందరూ చాలా హ్యాపీగా అప్పుడు చెత్త పచ్చం లేదు ఇప్పుడు మా తేజ అంటే చాలా ఫేమస్ లాగా కనబడుతుంది సార్ అంటే కొద్దిగా టాలెంట్ పెళ్లి సంబంధాలు వస్తున్నాయి బాగా ఇప్పుడు వస్తున్నాయి సార్ అంటే ఈ సంవత్సరం చేద్దాము చూస్తున్నాము లవ్ స్టోరీ గురించి చెప్పాడా లేవు సార్ చెప్పాడు నాకు ఏదో స్కూల్ డేస్ లో ఉందని చెప్పి అది ఉంటే కదా అది స్కూల్లో వేరే కదా రీసెంట్ గా చెప్పాను నేను పెళ్లి చేసుకుంటాను మాకు సంబంధం చూడండి సంబంధం చూడండి అన్నాడా లేకపోతే ఉంది సంబంధం అన్నాడా అలా లేదు అలా ఏమన్నారంటే ఆ డాడీకి చెప్పండి సంబంధం చూడండి చేసుకుంటాము ఈ సంవత్సరం కానీ వచ్చేసినారు అంటే నేను ఏం చెప్పానంటే ఫ్యామిలీకి ఇచ్చేసాను అతను ఫ్యామిలీ చేయాలనుకుంటే చూడండి అమ్మా చేసుకుంటాను బట్ నాకేంటంటే ఇంకొక 2 ఇయర్స్ ఆగాలని ఉంది బికాజ్ అప్పుడు వేరే అమ్మాయి ఎవరైనా లవ్ అవుతాను అప్పుడు అలాగేం కాదు అలాగే యాక్చువల్ ఏంటంటే ఇప్పుడు ప్రెసెంట్ నాకైతే ఉంది సో ఏంటి లవ్ ఉందా స్ట్రగుల్ అవుతున్నాను లైఫ్ లో అమ్మో బాబు అయితే అండమండి వెంకీ అండి యాక్చువల్ ఏం లేదు నాకేంటంటే ఇంకా కొద్దిగా ఇప్పుడు ఒక అమ్మాయి వస్తే అది కూడా ఒక నేను బరువుగా అనుకోను బట్ ఒక బాధ్యత తను వచ్చిందనంటే ఒక బాధ్యత సో తనకి అంటే వాళ్ళ ఇంట్లో క్వీన్గా ఒక బ్రతికే ఉంటుంది ఇప్పుడు అరేంజ్ మ్యారేజ్ అవ్వచ్చు ఏదైనా అవ్వచ్చు నేను అది నేను చెప్పలేను బట్ ఏంటంటే ఒక అమ్మాయి మన దగ్గరికి వచ్చిందనంటే తను మనం బాధ్యతగా తీసుకొని తను కూడా మనం చక్కగా చూసుకోవాలి సో ఇప్పుడున్న నా పొజిషన్ ఏంటంటే బాగాలేదు సో బాగాలేదంటే ఇన్ ద సెన్స్ ఏం వాళ్ళు మంది ఫాలోవర్స్ ఐదు లక్షల మంది ఉన్నారు ప్రపంచం డబ్బుతో నడుస్తుంది అన్న అదే అండి ఇప్పుడు మన తేజ దగ్గరికి ఎవరన్నా వచ్చి అన్నయ్య నువ్వు మిడిల్ క్లాస్ తేజ కదా అని చెప్పి సెల్ఫీలు తీస్తుంటారు కదా గుర్తుపట్టినప్పుడు ఏమనిపిస్తుంటుంది మీకు హ్యాపీగా ఫీల్ మీరు చెప్పుకుంటారా మీ ఫ్రెండ్స్ కి అదేని మా అబ్బాయి అందుకని కదా అందరికి తెలుసు కాబట్టి అందరూ వస్తున్నారు రెస్పెక్ట్ ఇస్తున్నారు ఓకే మీ అబ్బాయి మీకు రెస్పెక్ట్ వచ్చేలా చేస్తున్నాడు యాక్చువల్లీ అన్నయ్య ఒక నేను ఎప్పుడు ఇప్పుడు దాకా ఎవరికి చెప్పలే సో ఐ వాంట్ టు రివీల్ ఇన్ దిస్ ఇంటర్వ్యూ మీకే చెప్తున్నాను నా లైఫ్ లో ఇప్పుడు ఈ మిడిల్ క్లాస్ తేజ అయినా ఒరిజినల్ ఉజ్వల్ తీసుకురణ అయినా లేదా చాయ్ పియోజ్ అయినా లేదా లక్కీ రోల్స్ అయినా ఈ రోజు ఈ స్థాయిలో ఉందనంటే మా అమ్మనే అంటే నేను ఈ రోజు ఈ పొజిషన్ లో అంటే బికాస్ ఆఫ్ మై మామ్ పెద్ద పొజిషన్ వెళ్తుంది మా నాన్న ఇక్కడ నిల్చున్నా కూడా నేను చెప్పను మా నాన్నగారి పేరు మా నాన్నగారు నాకు కాలు చేతులు ఇస్తారు మాట్లాడడానికి మంచి మాట ఇచ్చారు ఈ గివెన్ ఎవ్రీథింగ్ కానీ పట్టుకొని ఒక ఒక బోన్ లాగా ఉన్నారు నేరబుర్రగా ఉన్నారంటే అది మా ఎవరి క్లోజ్ ఇద్దరిలో డాడీ క్లోజా మమ్మీ క్లోజ్ మా డాడీతో నేను అంత ఎక్కువగా టచ్లో ఉన్నాం బట్ మా నాన్నగారికి నా మీద అంటే చాలా ప్రేమ కనిపించరు కానీ అంటే లైక్ ఎవరు ఉండదు కదా సో మా నాన్నగారు కూడా ఇన్స్టిట్యూట్ స్టేజ్లో ఎట్లా అంటే ఇది చేయలేవు ఇది వేసుకురా కానీ అది ఎట్లా అంటే ఆయన ఆ మాట అంటున్నప్పుడల్లా మా నాన్నకి ఏదో చేయి చూపించాలి కన్ఫామ్గా చేసి చూపించాలి అంటే ఒక వచ్చింది కాబట్టి కాబట్టి టుడే ఐఎమ్ హియర్ అంటే ఇద్దరు ఒకటే తండ్రి ఎప్పుడు ప్రేమ చూపించడు కానీ కనిపి అతను ఉంటుంది ఇనిషియల్గా ఆయన లోపల ఉంటుంది సో ఇలా చేయలేకపోతే సో కానీ మా అమ్మ అలా కాదు బయట ఉంటుంది లోపల ఉంటుంది అన్నింటిలో ఉంటుంది సో నాకు ఎందుకే మా అమ్మ అంటే ఎక్కువ ప్రేమ నెక్స్ట్ ఏంటి ఇంకేం చేయబోతున్నావు పావు బాజీలు చేసాను అన్నావు తర్వాత టీ అన్నావు ఇప్పుడే కాదని పావు బాజీ చేయనని బట్ మా మమ్మీకి పావు బాజీ అని చాలా ఇష్టం కానీ చేసి పెడతా ఉంటాను అప్పుడప్పుడు మా అమ్మ కూడా మంచి మంచి వెరైటీ ఫుడ్స్ అనేది చేస్తూ ఉంటుంది స్నాక్స్ ఇంట్లోనే చేస్తూ ఉంటుంది ఇక్కడ కూడా చేస్తూ ఉంటుంది సో మొన్న ఒక వీడియో చేసాము అది ఏంటంటే చాలా వైరల్ అయ్యింది కూడా నా ఏంటమ్మా చేసాం అది ఉప్మా ఎవరికి వచ్చింది అసలు గారెలు చేద్దాం అని చెప్పి నాకు వచ్చింది అలా అది నాకు అలవాటు ఏదో చెయ్యాలా పెట్టాలా ఉప్మా నోకతో గారెలు తయారు చేస్తారా అనిపించింది నాకు ఉప్మా తోటి గారెలు చేయడం నిజంగా చాలా బాగుంది కొబ్బరి చెట్లు వేసుకొని తీసుకుని నిజంగా అప్పుడు అనిపించింది అనమాట
అందరి మదర్స్ కి ఏదో ఒక మంచి టాలెంట్ ఉందంటే ఇది ఫుడ్ వాళ్ళు చేసి తినే ఫుడ్ ఉప్మగారులు కూడా ఇంకా ఉప్మగారులు పెడతావు ఇంకా ఇక్కడ పెడితే ఇంకా బాగా సేల్ పెరిగిపోయి నాకు అసలు టైం కూడా ఇంటర్వ్యూ ఇచ్చాను టైం నెక్స్ట్ ఇంకా ఫ్యూచర్ ప్లానింగ్స్ ఇంకా మన ఆడియన్స్ కి ఏం చెప్పాలనుకుంటున్నావు నా ఆడియన్స్ కి ఏంటంటే నాది నేను చెప్పాను కదా టీ ఆన్ టైమ్ నా ఓన్ ఫ్రాంచైజీ అది చాయ్ ఫ్రీజీ కాకుండా టీ ఆన్ టైమ్ ఫ్రాంచైజీ ఇద్దాం అనుకుంటున్నా సో ఏంటంటే చాలా మంది అడుగుతున్నారు బట్ నాకు అంత కెపాసిటీ లేదు నేను ఒక ఆ టీ ఆన్ టైంని వేరే స్టేట్కి కానీ వేరే సిటీకి కానీ ఈవెన్ ఆంధ్రప్రదేశ్లో అయినా సిటీకి తీసుకెళ్ళేంత ఇది లేదు ఎందుకంటే 1.6 lakh మనం ఇవ్వలేము ఇక్కడ నుంచి ఎక్విప్మెంట్ తీసుకెళ్ళి అక్కడ ఇవ్వాలి నా డ్రీమ్ అన్నమాట నా ఒక నా టీ ఆన్ టైం నా ఓన్ ప్లాన్ చేసి నాది ఒకటి ఇవ్వాలనే చాలా చోట్ల ఉంది టీ అంటే టీ ఆన్ టైం సో ఇట్స్ ఆన్ టైం అనమాట పేర్లు మారుతా ఉంటాయి చాలా ఉంటాయి మ్యాంగో మిల్క్ షేక్ ఒకటి ఫేమస్ కానీ ఓరియో మిల్క్ షేక్ బాగా ఫేమస్ అన్నమాట అది అంతవరకు వెళ్ళిందంటే అంటే అసలు నేను అనుకోలేదు అంత రీచ్ అవుతుందని ఆల్మోస్ట్ ఒక 5 million వ్యూస్ వరకు ఉన్నాయి అది నాకు అసలు నేను ఎక్స్పెక్ట్ చేయలేదు అసలు ఈ యూట్యూబ్ నీ జర్నీలో ఎవరితో గొడవలు ఏమైనా అయినాయి నీకు యూట్యూబ్లో జర్నీలో గొడవలు అంటే నువ్వు ఇలా ఫేమ్ అవుతున్నందుకు ఎవరన్నా నిన్ను అంటే ఎవరు లేరు కానీ నెగిటివ్ కమెంట్ యూట్యూబర్స్ ఉంటారు కదా వాళ్ళకి చిన్న చిన్న ఛానల్స్ ఉంటాయి కదా వాళ్ళ కమెంట్స్ అంటే లైక్ ఏంటంటే వాళ్ళు బాధపడుతూ ఉంటారు వీడు ఇలా ఉంటాడు వీడికి ఎంత వ్యూస్ వస్తున్నాయి నాకు ఎందుకు రావట్లేదు అన్న ఒక గిల్టీ ఫీలింగ్ అంటే అదేంటంటే వాళ్ళకి పైరువులు చేస్తున్నావు కదా నాకంటే ఏంటంటే ఆ హార్డ్ వర్క్ ఒక యూట్యూబర్కే తెలుసు సక్సెస్ఫుల్గా అయిన వాళ్ళు యూట్యూబర్స్కే తెలుసు లైక్ సలీం నాకు యాక్చువల్లీ సలీం మీకు యూట్యూబర్ తెలిసే ఉంటుంది సో తను ఏంటంటే నాకు ఇనిషియల్ స్టేజ్లో ఆయనకి 2000 సబ్స్క్రైబర్స్ ఉన్నప్పుడు నాకు ఏంటంటే ఇన్స్టాగ్రామ్లో మెసేజ్ చేశాడు నాకు ఒక సజెషన్ ఇచ్చాడు అనమాట నాకు తెలియదు అప్పుడు సలీం అంటే ఎవరో కూడా తెలియదు ఎందుకంటే బికాజ్ హీ హ్యాజ్ ఓన్లీ 100 ఒక 1000 సబ్స్క్రైబర్స్ హీ హ్యాజ్ నాకు తెలియదు అసలు తను నాకు ఇన్స్టాగ్రామ్లో చూసాడు ఏంటంటే అనే క్యాప్షన్స్ పెట్టు క్యాప్షన్స్ అంటే నేను మాట్లాడుతుంటే ఇంగ్లీష్లో క్యాప్షన్స్ వస్తాయన్నమాట సలీం ఆ మాట అనగానే సరే మంచి గుడ్ సజెషన్ బ్రో ఐ జస్ట్ డూ ఇట్ అని చెప్పేసి నాకు ఫస్ట్ ఇన్కమ్ రాగానే ఐ హ్యావ్ ఇన్వెస్టెడ్ మై అంటే ఏదైతే అమౌంట్ ఉందో కొత్త అమౌంట్ ఆ క్యాప్షన్స్కి యూజ్ చేశాను అనమాట దాని తర్వాత మళ్ళీ తనే నాకు మెసేజ్ చేశాడు మెసేజ్ చేస్తే ఏంటి ఇది ఇలాగా ఎవరా అని అంటే అనే నేననే సలీం నువ్వు యూట్యూబ్ బ్లాగ్స్ చూడవా అంటే అప్పుడు సలీం నువ్వా నేను నేను లేదన్నయ్య నువ్వే నాకు గురువు అనగానే నేను షాక్ అయిపోయాను అనమాట అంటే నన్ను ఇన్స్పైర్ చేసి తన వీడియో స్టార్ట్ చేశాను అన్నాడు సో నాకు అలాగ అనిపించింది అనమాట వావ్ గ్రేట్ యాక్చువల్లీ అలాగా ఒక యూట్యూబర్ మనం చూసి నీకు ఇన్స్పైర్ కాదు నిన్ను కూడా ఇన్స్పైర్ అవుతున్నారు కొంతమంది నిజంగా అంటే నేను అప్పుడు సజెషన్ ఇద్దామని ట్రై చేశాను బట్ అది అంతమందికి రీచ్ అవ్వట్లేదు బట్ స్టిల్ ఐ హోప్ కొత్త యూట్యూబర్స్ కానీ ఎవరైనా ఒకటే నేను సజెషన్ ఇవ్వగలను ట్రై హార్డ్ వర్క్ యూట్యూబ్లో మనం ఎదగాలంటే మంచి కంటెంట్ ఉండాలా మంచి అంటే ఒక యూట్యూబ్ ఎడిటింగ్ మెయిన్ అది ఎట్లా ఉండదు అది దాని తర్వాత వాయిస్ ఓవర్ మ్యూజిక్ అని వాయిస్ ఓవర్ ఈ మూడు ఉంటే కన్ఫామ్గా యూట్యూబ్లో మనం ఎదగలమని అది నేను తెలుసుకున్నాను యాజ్ నేను చెప్పాను బ్యాంకాక్ పిల్ల సో అట్లనే అదే బ్యాంకాక్ పిల్ల అంటే బాగా ఇష్టం అని చెప్పావు కదా మొన్న ఆవిడ వచ్చినప్పుడు మీట్ అయ్యావా వైజాగ్ వచ్చినప్పుడు లేదని ఆయన ఆవిడ విజయనగరం ఆవిడ పండగకి వచ్చారు సో మనకు కుదరలేదు అనమాట అంటే ఇప్పుడు ఎట్లా అంటే ఆవిడ ఎక్కడ అంటే కలవాలనా లేకపోతే నేను కూడా పెద్ద యూట్యూబర్నే కదా ఎందుకు కలడం అనుకున్నావు కదా అలా లేదన్నా అలాగంటే నేను సలీం నేను అతను ఆయన కూడా ఆల్మోస్ట్ 3 lakh టీజే టాక్స్ ఉన్నారు టీజే టాక్స్ సిస్టర్ కూడా కొంత మాట్లాడతారు సో ఇలాగ నేను ఎప్పుడు అలాగ అనుకోను ఎవ్రీ యూట్యూబర్ హ్యాస్ దేర్ ఓన్ ఇండివిజువల్ అంటే వాళ్ళకి ఒక ఇండివిజువాలిటీ ఉంటుంది సో వాళ్ళకి వాళ్ళ దాంట్లో ఉంటుంది నాకు నేను యూట్యూబర్ని నాకు ఎలా కొంతమంది నేను ఎప్పుడు కూడా ఎవరిని అనుకోను బట్ ఏమైనా వర్క్ చూసారు కదా నూడిల్స్ చేస్తూ ఉంటారు నా సబ్స్క్రైబర్ వస్తూ ఉంటారు చిరాకు ఉంటుంది పనిలోని వాళ్ళు వచ్చినప్పుడు ఏంటంటే అన్నీ సెల్ఫీ మధ్యలో అక్కడ పని అయిపోతుంటుంది సెల్ఫీ అడుగుతారు సో ఒక ఒక ఇన్సిడెంట్ జరిగింది ఒక సబ్స్క్రైబర్ వచ్చాడు చాలా చిరాకులు ఉన్నాను వర్క్ ప్రెషర్ మా మేనేజర్ పనులుగా చేసుకుంటున్నాడు అనమాట దాని తర్వాత పని కూడా చేస్తున్నాను వచ్చి సెల్ఫీ అడిగాడు అనమాట తమ్ముడు ఒక నేను అంటే వేరే ఎక్స్ప్రెషన్ ఉంది తమ్ముడు ఉండరా అని చెప్పేసి అనగానే తను వెళ్ళిపోయాడు నేను చూశాను తన కోసం కనిపించలేదు ఏంటి ఇంద్రా బాబా అని చెప్పేసి నేను వదిలేసిన తర్వాత నైట్ నాకు కమెంట్ వచ్చింది వాడు బొకడాగాడు అసలు సబ్స్క్రైబర్స్ వస్తే అసలు పట్టించుకోడు ఆడు షాప్కి వెళ్ళకండి ఆడు బేస్ట్ అవుతున్నారమ్మా అంటే చాలా మంది మా అమ్మ కూడా చూశాను తెలుసు అంటే వాళ్ళకి తెలియ అంటే ఓపిక ఉండదు అనమాట ఇప్పుడు ఒక సబ్స్క్రైబర్ వచ్చి నాకు వీడియో తీయని అంటే అది అందరితో కుదరదు కదా అలా అనుకోవాలి అలా అది ఒక్క మైండ్లో పెట్టుకుని ఎంత వర్క్ ఉంటుంది కదా అంత దూరం నేను కష్టపడి నేను ట్రై చేస్తాను మ్యాక్సిమం ఉన్నప్పుడు ఒక 7 నుంచి వచ్చాడు ఒక అబ్బాయి నాకు చాక్లెట్ గిఫ్ట్ ఇచ్చాడు ఈ రోజు నాకు కచ్చి గిఫ్ట్ ఇచ్చాడు ఈ రోజు కూడా ఎవరో వచ్చి ఎవరో ఒకరు వస్తూ ఉంటారు ఏదో ఒకటి ఇస్తూ ఉంటారు అదొక అభిమానం
నేను కన్ఫర్మ్ ఇక్కడ లేను అనుకోనియా ఎక్కడో బయట ఉన్నా కూడా అన్నయ్య నేను వస్తాను నాకు టైం ఉంటుంది ఒక టైం ఇవ్వండి అని చెప్పి డెఫినెట్ గా రావడానికి ట్రై చేస్తాను ఎక్కడో బీచ్ దగ్గర ఎక్కడో ఉంది నువ్వు అక్కడ రాని అంటే వస్తే వెళ్తాను లేకపోతే అది కూడా సో అట్లా అనిపిస్తుంది నాకే బాధ అనిపిస్తుంది అనమాట వెళ్ళాలి అనిపిస్తుంది కానీ అంత దూరం అంటే మనకు టైం కుదరదు వర్క్ ఉంటుంది పాపం వదులుకోలేను కానీ వాళ్ళు ఎలా ఫీల్ అవుతారంటే కమెంట్స్లో మీకు